ఫారిన్ వాళ్ళ దృష్టి, ఫ్లైట్ లో వాళ్ళ దృష్టి, ఊర్లో వాళ్ళ దృష్టి, మీ నాన్నగారి దృష్టి, అన్ని దృష్టిలు పోవాలి. నా దృష్టి ఏంటి? మరి అందరికంటే మీ దృష్టి ఎక్కువ తగులుతుంది. ఆహా, ఎలా ఉన్నావమ్మా? ఏమిటే అన్నిటికి ఇలా ఇలా అంటున్నావు? నోరు తెరిచి మాట్లాడు. ఫారెన్ కెళ్ళి తెలుగు మర్చిపోయావా ఏంటి? ముందు నువ్వు లోపలి పదమ్మా, మీ అమ్మ అన్ని విషయాలు ఇక్కడ అడిగేలా ఉంది పద. ఏంటి మేడం, ఏదో మాట్లాడాలి, డిసిషన్ తీసుకోవాలి, సజెషన్స్ కావాలని ఏదేదో అన్నారు. ఏం లేదు. పర్వాలేదు, చెప్పరా. ఏం లేదు, చెప్పాను. విసిగించుకు. చూడు, నేను నీకు అమ్మ కంటే ఫ్రెండ్గా ఎక్కువ. ఒక అమ్మతోనూ ఫ్రెండ్తోనూ చెప్పుకోలేనంత విషయం అయితే అది నీకు భవిష్యత్తులో మంచిది కాదు. ఏమైంది తల్లి? ఏమైందమ్మా? ఎంత నమ్మనమ్మవండి. సరే, ఇప్పుడు ఏం చేద్దామని? అమ్మా, ఒక అమ్మగా ఫ్రెండ్గా నువ్వు ఏం చేస్తే నాకు మంచి జరుగుతుందో అదే చేయమ్మా. రే కార్తీక్, పోనీ నేను వెళ్ళి సంజయ్తో మాట్లాడరానా? రారా, అరే రమ్మంటుంటే రా. సిగ్గేత్త బాగా చెప్తా ఏమనుకుంటుందో. సంధ్య, గుర్తుపట్టావా? హే గౌతమ్ బావ కదా నువ్వు, ఎలా ఉన్నావు? సంజనం గుర్తుపట్టింది అత్త. మరే నువ్వేం కంగారు పడకమ్మా, వాడికి ఒక జబ్బు ఉంది. జబ్బ? ఆ జబ్బు పేరు సంధ్య. 24 గంటల సేపు సంధ్య, సంధ్య, సంధ్య. సంధ్య లేచిందా, సంధ్య కాలేజీకి వెళ్ళిందా, సంధ్య కాఫీ తాగిందా, సంధ్య తినిందా, అబ్బబ్బబ్బా నా ప్రాణం తీసేస్తుంటాడు. అంతేకాదు, నువ్వు మాటిమాటికి ఎక్కళ్ళు వస్తున్నాయి అంటుంటావు కదా, దానికి కారణం వీడే. అంతేకాదమ్మా, నీ మీద బోల్డ్ అన్ని కవితలు రాశాడు, అవి వింటే మతిపోతుందనుకో. ఒరే చెప్పరా, ఇప్పుడు ఎందుకు భాగ్యం అవన్నీ? అరే నువ్వు చెప్తేనే కదా దాని తెలుస్తుంది. కరెక్ట్. పర్లేదు చదువు. తీరా చెప్నా, స్టార్ట్ చేయి. సంధ్యా, ఓ సంధ్య, ఎవరికి చెప్పుకోను నా వ్యధ, భాగ్యానికి చెప్పినా తీరేదా ఈ బాధ. నువ్వు అడిగితే ఇదేస్తాను గోదావరి పద, ఎక్కేస్తాను హిమాలయాలు వింధ్య, దూకి పడిపోమంటుంది చెట్టు మీద నుంచి నా యద. సంధ్య, నిన్ను కాదు సంధ్య, కాగితంలో ఉంది సంధ్య, నా సంధ్య. ఇక చాలరా, ఎక్స్ట్రా చేయి, 3 లైన్లు ఉంటాయి, అయిపోద్ది. నీ నామం ఒక సుప్రభాతం, నీ చూపు అయస్కాంతం, నువ్వు అంటే తుప్పు ముక్కే అతుక్కుపోతా జీవితాంతం. కవితలో ఉందో చెప్పలేదు. బాగుంది. అంటే మన దగ్గర ఇంకో 60-70 కవితల దాకా ఉన్నాయి. నిన్నే వచ్చిందిరా, టైర్డ్గా ఉంది, ఇంకో రోజు చెప్దు గానీ. లో సెట్ అయింది, చెప్పేని. పర్వాలేదు, వెళ్ళరా, మామి వెయిట్ చేస్తున్నారు, మన ముగ్గురం తీరిక కూర్చుందాం. రెస్ట్ తీసుకో సంజయ్, భాగ్యం బాయ్. బాయ్. చాలా బాగా రాశాడు కదమ్మా పిచ్చివాడమ్మా, ఎప్పుడు అమ్మ అత్త సంధ్య ఇదే వాడు ప్రపంచం. మనల్ని బాధ పెట్టే విషయాల్ని మర్చిపోవడం, మంచి జరిగే విషయాల వైపు వెళ్ళడం, ఇదేనమ్మా జీవితం. నేనేం చేస్తే నీకు మంచి జరుగుతుందో నాకు తెలుసు అన్నావు కదా, నేను నీకు చేయబోయే మంచి ఏమిటో తెలుసా? వీడేనమ్మా. ఉదయించే ఓ సంధ్య, రాయ్. సాయంత్రం వేళ ఓ సంధ్య, ఏయ్ సభాష్ గౌతమ్, సభాష్, సభాష్ బావా. నాకు తెలుసు సంధ్య, ఒక్కసారి నేను రాసిన కవిత వింటే మెంటలు వచ్చేస్తా రా, మీతో కూడా వినిపించేస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి.
ఆల్రెడీ నేను ఒకతని లవ్ చేశాను కార్తీకని ఇప్పుడు విడిపోయాం థాంక్ గాడ్ ఇట్స్ ఓకే సంధ్య ఎందుకని కూడా అడగవా ఎందుకు అని అడిగితే నాకు నీ మీద ఉన్నది అనుమానం అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుంది సంధ్య శాస్త్రి గారు పెట్టిన ముహూర్తాన్ని తిరిగి ఉండదండి అవునవును బ్రహ్మాండమైన ముహూర్తం పిల్లలు స్కూల్ నుంచి వచ్చారమ్మా వచ్చేసుంటారన్నయ్య శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళామమ్మా గౌతమ్ గురించి నీ గురించి అడగడానికి ఆయన నిశ్చితార్థాన్ని 9 పెళ్లికి 14 డేట్ ఫిక్స్ చేశారు నీకు ఓకేనా నేను అడిగింది డేట్ల గురించి కాదు పెళ్లి గురించి ఓకే అమ్మా రే అయింది ఏదో అయింది పెళ్లి సంజయ్కి సారీ చెప్పి కన్విన్స్ చేయరా ఇష్టలేనోళ్ళు వెంటబడి ప్రేమించు ప్రేమించు అని టార్చర్ పెట్టడం ఎంత తప్పో మనల్ని అర్థం చేసుకోలేని మనుషులతో కలిసి ఉండాలనుకోవడం అంతే తప్పునానా హాయ్ సంధ్య హాయ్ సంధ్య నీ ఫోన్ నంబర్ ష్యూర్ 9030031228 అది నాదే సేవ్ చేసుకుంటా సంధ్య వస్తున్నానమ్మా అమ్మ పిలుస్తుంది 1 మినిట్ పర్లేదు వెయిట్ చేస్తాను My life, darling. Na parents save cheskunda. Tien tavutara. Pahavutha. Warni. Hi, Sandhya. నాతో కొంచెం బయటకు వస్తావా దేనికి నిన్ను మా ఫ్రెండ్స్ పరిచయం చేయమంటున్నారు సారీ గౌతమ్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇట్స్ ఓకే రెండులప్పుడు వాయిన్ చేస్తాను మళ్ళీ ఇలా చేస్తే తీసుకెళ్లి గోదావరిలో పడేస్తాను దేంతో ఆడాలో దేంతో ఆడకూడదో తెలీదా నీకు ఇంకా చిన్న పిల్లడే అనుకుంటున్నావా వాస్తవ్యులైన శ్రీ పారుపల్లి మోహన్ రావు గారి ఏకైక పుత్రికను విశాఖపట్నం వాస్తవ్యులైన శ్రీ గొట్టిబుక్కల పద్మారావు గారి ఏకైక కుమారునికిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించడమైనది అయ్యా ఉభయులు ఉంగరాలు మార్చుకోండి
కార్తిక్ నువ్వు ఎందుకు విడిపోయారు సంధ్య? వాడు నన్ను మోసం చేశాడు. మరి నువ్వు చేస్తుంది ఏంటి? ఊరికి అవుతావు. నువ్వు ఆగత్తా? లేనిదాన్ని ఉందని అబద్ధం చెప్తేనే మోసం చేశాడు అంటున్నావు. మరి ఉన్న ప్రేమను దాచుకొని ఈ పెళ్లి కొప్పుకొని నన్నెందుకు మోసం చేస్తున్నావు? నేను కార్తిక్ని కలిశాను సంధ్య. ఇరవై సంవత్సరాల నుంచి నేను సంధ్యను ప్రేమిస్తున్నానండి. తను మీతో విడిపోయాను అంటే కారణం కూడా అడగలేదు. తను నాతో పెళ్లి కొప్పుకుందని పొంగిపోవాలా, ఇంకా మిమ్మల్ని మనసులో ఉంచుకున్నందుకు బాధపడాలా, తను ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో, ఎప్పుడు బాధపడుతుందో, దేనికి ఎగ్జైట్ అవుతుందో, ఎందుకు మూడ్ ఆఫ్ అవుతుందో అర్థం కావట్లేదు. అవునండి, నాకు డౌట్. పెళ్లి తర్వాత తనకి మీకు సెట్ అవుతుంది లేదో చూసుకోవాలనుకున్నారు, సూపర్. ఇంత ముందు చూపుతో ఆలోచించే మీరు సంధ్యకు అబద్ధం చెప్తే తను హర్ట్ అవుతుందని తెలుసుకోలేకపోయారా? తెలుసు. సంధ్యకు అబద్ధం చెప్పినందుకు మీకేం బాధ అనిపించట్లేదా? నేను చెప్పిన అబద్ధం విలువ రెండు బంగారం లాంటి జీవితాలకి పునాది. నాది, సంజయ్ది. నేను చెప్పిన అబద్ధం విలువ రెండు నిండు ప్రాణాలు. నా ఫ్రెండ్ రవి, తన భార్య కల్పిక. ఇవన్నీ సంధ్యకు తెలియచెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే తన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి. రేపు పెళ్లి తర్వాత దాంతో గొడవలు వస్తే తట్టుకోలేను కాబట్టి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. సంధ్య అందంగా ఉంటుంది, మిమ్మల్ని ఇష్టపడింది, మీరు తన్ను ఇష్టపడ్డారు. ఇవి సరిపోవు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి? సరిపోదు. పెళ్లికి ముందు ఒకరి మీద ఒకరికి ఉండేది ఇష్టం, దాన్ని ప్రేమ అనుకుంటున్నాం. ఇష్టం వేరు, ప్రేమ వేరు. అసలు నిజమైన ప్రేమ అవసరం అయ్యేది పెళ్లి తర్వాతే. మన ముందు జనరేషన్ పెళ్ళిళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉన్నాయో తెలుసా? వాళ్ళకి మళ్ళీ ఇంటర్నెట్లు, లివింగ్ టుగెదర్స్ లేవు. చూడటం, ఇష్టపడటం, పెళ్లి చేసుకోవటం, అప్పుడు ప్రేమించుకోవటం. నేను చేసింది అదే. సంజయ్ని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా దృష్టిలో ప్రేమ అంటే వెంటపడి తిరగటం కాదు, అర్థం చేసుకోవటం. మంచి కోసం నేను చెప్పిన అబద్ధాన్ని అర్థం చేసుకోలేనిది జీవితాంతం ఇంక నన్నే అర్థం చేసుకుంటుంది. సంజయ్ చాలా మంచి పిల్ల, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అది మీతో ఉన్నా, నాతో ఉన్నా. ప్రేమించిన అమ్మాయి దూరం అవుతున్నా తను చాలా కాన్ఫిడెంట్గా ఉండగలుగుతున్నాడు. కానీ నాకు కావాల్సిన అమ్మాయి దగ్గర అవుతున్నా నేను ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాను సంధ్య? కార్తిక్ నేను కాన్ఫిడెంట్గా కలిశాను సంధ్య నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటామని చెప్దామని. కానీ నిశ్చితార్థం చేసుకోవడానికి భయం వేస్తుంది సంధ్య. ఆలోచించనత్త, చుట్టూ మనం ఎంతమంది ఉన్నా సంధ్య కార్తిక్ని ఎందుకు మర్చిపోలేకపోతుందా అని. మన అందరం సంధ్యకు ఆకలేస్తే అన్నం పెడతాం, వాడు తినిపిస్తాడు. సంధ్య ఏడిస్తే కన్నీళ్ళు తుడుస్తాం. వాడి దగ్గరుంటే అసలు సంధ్య కన్నీళ్ళే రావు. సంధ్య అలిగితే మనం కారణం అడుగుతాం, వాడు బతిమాలతాడు. 1000 అబద్ధాలు ఆడాను ఒక పెళ్లి చేయమంటారు, కానీ ఆ పెళ్లి జరిగిన తర్వాత అబద్ధాల వల్ల జరిగే అనర్థాల గురించి ఎవరూ మాట్లాడరు. అలాంటిది పెళ్ళైన తర్వాత నీతో జీవితం బాగుండాలని తనకు పెళ్ళైందని ఒకే ఒక అబద్ధం ఆడాడు. అందరి ప్రేమ పెళ్లితో అయిపోతే తన ప్రేమ పెళ్లి తర్వాత మొదలవుతుంది. అదే తన గొప్పతనం. ఏ పెళ్ళైనా ఇష్టంతో జరగాలి, తప్పక జరగాలి, కానీ కోపంతో జరగకూడదు. మన పెళ్లి కార్తిక్ మీద కోపంతో జరుగుతోంది. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? నీకేం కావాలో చూడు. వద్దత్త, ఇప్పటికీ నేను సంధ్యం చేసుకుంటే సంధ్య చేతిలో సెల్ ఉంటుంది, సంకలో హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, పక్కన నేను ఉంటాను, అంతే. ఇష్టమున్న వాళ్ళ దగ్గరే అబద్ధాలు, అలకలు, కోపాలు, ఏడుపులు అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా ప్రేమ ఉంటుంది. కార్తిక్ మీద నీకు, నీ మీద కార్తిక్ ప్రేమ ఉంది, వదులుకోకు. నువ్వంటే ఇష్టంతోనే చెప్తున్నాను సంధ్య. ఈ ప్రపంచంలో కార్తిక్ దగ్గర తప్ప నువ్వు ఎవరి దగ్గర సంతోషంగా ఉండలేవు. నువ్వు కార్తిక్ని మిస్ అయితే నీ జీవితంలో నువ్వు ఏం సాధించినా వేస్టే. వెళ్ళు సంధ్య.
थैंक यू गौतम। वेलु संध्या। నువ్వు దాన్ని ప్రేమించావు కదరా, అందులో నిజం లేదా? నా ప్రేమలో నిజం ఉంది అత్త, కానీ అతని ప్రేమలో నిజాయితీ ఉంది. నిజం మరుగున పడిపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీ ఓడిపోతే అర్థం ఉండదు. కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఎక్కడ అండి? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా. అలా కార్తీక్ సంధ్యని నిర్దాక్షిణంగా వదిలేసిన ఓ 3 నెలల తర్వాత మనమంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కాదు, టీమ్ మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు లవర్స్ లా. లవర్స్ లా? ఎస్, లవర్స్ లానే. గొడవలొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, దీని గురించి మొన్న ఓ షాప్ ఓపెనింగ్ లో సానియా మిర్జా కలిస్తే అడిగాను. సానియా, 2 శత్రు దేశాల వారైనా షోయబ్ కి మీకు గొడవలెందుకు రావట్లేదు అని. ఏమందో తెలుసా సంధ్యా, ఇక్కడ నచ్చితే ఇక్కడ అడ్జస్ట్ అయి బతికేయడమే జీవితం అని. ఈరోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం, పెళ్లి గురించి రేపు తెలుసుకుందాం. ఇంత డీటెయిల్డ్ గా సారీ చెప్తున్నా కార్తిక్ ఎందుకు కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి యావరేజ్ ఫిగర్లకు వస్తాయంటే, గుడ్డెత్తి చెలో పడ్డట్టు ప్రేమ ప్రేమ నెట్టపట్టం కాదు, కొంచెం వాడు, ఆడపిల్లవు కదా, ఉపయోగించు. ఏమండి, ఏంటి, ఇంకా మీరు నన్ను క్షమించరా? మీకు నాకు సెట్ అవ్వదని చెప్పాను కదండి, వదిలేయండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి, సెట్ చేసుకోవాలి. కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు మీరు, ముక్కు బాగా ముందుకు వచ్చేసింది. సరే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. వదిలేండి బాబు, నేను ఎందుకు, నేను మోసాలు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తుంటాను, ఓ నటించేస్తుంటాను, మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టేస్తాను. వదిలేండి, వదిలేండి. ఎవరితోండి చెప్పిన యదవా, మీరెందుకు అబద్ధం చెప్పారు? మన మంచికే కదా, ఎందుకు నటించారు? నా మీద ప్రేమతోనే కదా. అబే, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి, పెళ్లికి ముందే ఎలా ఉంటే పెళ్లి తర్వాత దొబ్బెత్తారు నన్ను, ఇది జరగదు కానీ వదిలేయండి. హలో, పెట్ల కార్తీక్ నారాయణ గారు, కొంచెం ఆగండి. ఏంటి, నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఆ మాత్రం దానికే కార్తీక్ గడబడిపోయాడా? ఎస్, ఇక నుంచి అంతా రచ్చ రంబోలా. అంటే